నమస్కారం అండి, నేను డాక్టర్ మోబా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. సో మీరు కొన్ని సూపర్ హీరో మూవీస్ లేకపోతే కార్టూన్స్ అవి చూసుంటారు. మొన్న మొన్న వచ్చిన హనుమాన్ సినిమా ఉంది. హనుమంతుడి సహాయంతో ఒక మామూలు మనిషి ఒక దైవీయ శక్తులు సంపాదించి సూపర్ హ్యూమన్గా ఎలా తయారయ్యాడు. ఇట్లా కథలు చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, తలుచుకుంటూనే ఎంతో ఇన్స్పైరింగ్గాను ఒక రకమైనటువంటి మనకు కూడా ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి. సో ఒక మనిషికి ఒక అపార జ్ఞానం, అంటే మీరు ఏం అడిగినా సరే క్షణాల్లో చెప్పగలిగేటటువంటి జ్ఞానం, అలాగే ఒక్కసారి చెప్తే మర్చిపోలేనటువంటి జ్ఞాపక శక్తి. మీరు చిన్నప్పటి నుంచి ఏమి ఎంతమంది మనుషులను చూశారో వాళ్ళ పేర్లతో సహా గుర్తుపెట్టుకోవడం, జరిగిన ప్రతిదీ, జరిగినటువంటి ప్రతి వాళ్ళ ఇన్సిడెంట్ జీవితంలో అవన్నీ డీటెయిల్స్తో సహా గుర్తు ఉండడం, క్షణాల్లో తలుచుకుంటేనే మన చుట్టూ మన కారు ఆన్ అవుతుంది, లేకపోతే మన ఫోన్ ఆన్ అవుతుంది, మన ఇంట్లో లైట్లు ఆన్ అవుతాయి. ఇంతే కాకుండా ఇట్లాంటి పనులు మనం జస్ట్ ఆలోచనలతోనే చేయగలగటం. చూపు వరకు వస్తే ఇప్పుడు మనిషికి మనం చూస్తుంటే మనకి ఒక ప్రధానమైనటువంటి లిమిటేషన్ పాయింట్ ఏంటి, మనకి ఇంతే కనిపిస్తుంది, ఈ పక్కన కానీ వెనక కానీ కనిపించదు. అలాగా మొత్తం చుట్టుపక్కల పైన కింద మొత్తం చూడగలిగేటటువంటి శక్తి ఉండడం, ఇట్లాంటివి తలుచుకుంటేనే చాలా చాలా అంటే మన ఊహలకే అందనటువంటివి కదా. సో నాకేమనిపిస్తుంది డాక్టర్ కింద, ఇవన్నీ బాగున్నా ఏమో ఫ్యూచర్లో నా మనవాళ్ళ మా అన్న మనవడు కూడా డాక్టర్ అయ్యాడు అనుకోండి, నా కొడుకు డాక్టర్ అవుతున్నాడు, సో నా మనవడు కూడా డాక్టర్ అయ్యే టైంకి ఇవన్నీ వస్తాయేమో అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఈ రోజునే సాధ్యం అంటే మీకు నమ్మకస్యంగా లేదు కదా. దీన్ని అంతటినీ సాధించినటువంటి ఒకే ఒక మనిషి పేరు ఇలాన్ మస్క్. అతను అమెరికాలో ఒక ఎంటర్ప్రినర్, సౌత్ ఆఫ్రికాలో పుట్టి పెరిగాడు. ఎంతో ఒక ఆర్డినరీ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఇలాన్ మస్క్ అమెరికా వెళ్ళాడు. ఎప్పుడైతే మనం దేశాలు కూడా ఎప్పుడైతే మనకు పెట్రోల్ లేకపోతే మన దేశమే నడవదు అన్నటువంటి దాంతో, ఇప్పుడు దేశాల మధ్య రిలేషన్స్ పెట్రోల్ మీద నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా అమెరికా ఫ్రెండ్ అయినప్పటికీ కూడా మనకి ఆయిల్ తక్కువ అయిందని చెప్పేసి అమెరికాకి ఇష్టం లేకపోయినా సరే మన వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నారు. సో ఏమిటి, మన స్నేహితుడు ఉన్నప్పటికీ కూడా స్నేహితుడికి కష్టం అనిపిస్తుంది అన్నప్పటికీ తెలిసి కూడా నా దేశానికి ఆయిల్ కావాలి, ఆయిల్ అంత ముఖ్యము అన్నటువంటి ఒక దీని మీద దేశాల రిలేషన్సే నడుస్తున్నాయి. ఆయిల్ లేకపోతే మన దేశం ఎకానమీ నడవదు అన్నటువంటి దాంట్లో బ్యాటరీతో కార్లు తయారు చేసి ఆయిల్తో సంబంధం లేకుండా జస్ట్ బ్యాటరీతో దాని బ్యాటరీ ఛార్జ్ చేసుకుని కారు నడపచ్చు, మామూలు కారు కూడా కాదు, ఎంతో అతి ఆధునికమైనటువంటి కారు టెస్లా కార్ అనేటటువంటి తయారు చేసి అమెరికాలో. ఇప్పుడు ఇండియాలో కూడా వాళ్ళు లాంచ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన ఇండియా వచ్చినప్పుడు ప్రధానమంత్రితో కలిసి ఆయన చెప్పడం జరిగింది. ఇట్లాంటి అతి ఆధునికమైనటువంటి కార్లు తయారు చేయడం, అంతేకాకుండా ప్రపంచంలో ఏ మూల ఏ కొండ పైన ఉన్నా సముద్ర గర్భంలో ఉన్నా మీరు ఇంటర్నెట్ చూడగలిగేటట్టుగా అది స్టార్లింక్ అనేటటువంటి ఇంటర్నెట్ సిస్టమ్ తయారు చేయగలగడం, అంటే 150 శాటిలైట్ని పంపించారు వాళ్ళు, పంపించి దాని సహాయంతో ప్రపంచంలో నలుమూలల ఎక్కడున్నా సరే మీరు ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ మీరు యాక్సెస్ చేయగలరు. ఇన్ఫ్యాక్ట్ రష్యా యుక్రెయిన్ వార్లో ఆయన యుక్రెయిన్కి ఫ్రీగా ఈ ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చారు ఆయన. అలాగే స్పేస్ ఎక్స్ అనేది ప్రపంచంలో గవర్నమెంట్లే చేయగలిగేటటువంటి స్పేస్ ప్రోగ్రామ్స్, అంతరిక్ష ప్రోగ్రామ్స్, రాకెట్లు పంపడం గవర్నమెంట్లు తప్ప మామూలు వాళ్ళు చేయలేరు అనేటటువంటి అలాగా స్థిరపడిపోయినటువంటి వ్యవస్థలో ప్రైవేట్గా రాకెట్లను తయారు చేసి నాసా కంటే కూడా అతి ఆధునిక టెక్నాలజీలో స్పేస్లోకి రాకెట్లు పంపించడం, ఇట్లా ఒకటి కాదు అన్నిటికంటే పెద్దది స్పేస్. ఇది ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ అంటే మనం ట్విట్టర్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఎట్లా ఫేస్బుక్ ఎలా ఉందో ఈ గూగుల్ ఎట్లా ఉందో ట్విట్టర్ అట్లాంటి ట్విట్టర్ని కొనేసాడు ఆయన. సో ట్విట్టర్ని కొనేసి ట్విట్టర్కి అధినేత ఇప్పుడు దాని కోర్స్ పేరు ఎక్స్ అని మార్చాడు ఆయన. సో ఇట్లాంటివి అండ్ ఆయన చెయ్యలేనిదంటూ లేదు. కొన్ని దేశాల మొత్తం డబ్బు ఎంత ఉంటుందో ఆయన ఒక్కడికే అంత ఉన్నది బేసిక్లీ. సో ఇట్లాంటి ఇవాళ మస్క్ తలుచుకోలేదంటే ఏముంది, సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆయన కంపెనీ డబ్బు ఆయన రీసెర్చ్లో పెడతాడు. దాంట్లో భాగంగా నేను ఇంతకుముందు ఎలాగైతే ఈ టాక్ ఓపెన్ చేశాను అవన్నీ కూడా చెయ్యగలిగేటటువంటి అతి అద్భుతమైనటువంటి పరికరం న్యూరాలింక్ అనేటటువంటి కంపెనీ పెట్టి ఆ న్యూరాలింక్ కంపెనీ ద్వారా
నేను చెప్పినట్టు అన్ని సాధించగలిగేటటువంటి ఒక పరికరాన్ని ఆల్రెడీ తయారు చేయటమే కాకుండా ఆయన ఆయనకు ఉన్నటువంటి ఈ ట్విట్టర్లో, అంటే అంతకుముందు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్లో ఆయన ఆల్రెడీ ట్వీట్ కూడా చేశాడు ఆయన. సో ఇలాంటి పరికరం న్యూరాలింక్ అనేటటువంటి పరికరం తయారులో రావడమే కాకుండా జంతువుల మీద పరీక్షలు అయిపోవడమే కాకుండా మొదటి మనిషిలో కూడా మేము ఇంప్లాంట్ చేశాము, అమెరికాలో మొదటి వాలంటీర్లో ఇంప్లాంట్ చేశాము ఆల్రెడీ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. స్టడీ జరుగుతోంది. ఇది జరిగింది జనవరి 28 ఈ సంవత్సరం. సో ఆల్రెడీ ఫస్ట్ హ్యూమన్ లింక్, అంటే ఇప్పుడు జంతువుల మీద ట్రై చేసి అది సేఫ్ అనుకుంటే మనుషుల దగ్గరకు వస్తారు. ఆల్రెడీ జంతువుల మీద స్టడీస్ అయిపోయి మనుషుల మీద స్టడీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అంటే మ్యాటర్ ఆఫ్ టైం, ఈ సంవత్సరం చివరికల్లా అది అందుబాటులోకి రావడంలో ఎంతో టైం పట్టదు మనకి. సో ఇలాంటి అద్భుతాలన్నీ చేయగలిగేటటువంటి న్యూరాలింక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. న్యూరాలింక్ చాలా మనం అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడాలి అంటే ఒక చిన్న కంప్యూటర్ లాంటిది. కానీ దీనిలో చిన్న ఒక నెగిటివ్ పాయింట్, ఏదైనా చిన్న సర్జరీ అవసరం పడుతుంది, అది కూడా మనుషులు చేయనవసరం లేదు, ఒక రోబోట్ చేస్తుంది. మనిషిని పడుకోబెట్టి మనిషి పుర్రికి చిన్న రంధ్రం 1/2 ఇంచ్ రంధ్రం చేసి రోబోట్ స్పెసిఫిక్గా చేస్తుంది. అది చేసిన తర్వాత మనిషి పుర్రికి చిన్న ఇంత ఒక అంతకుముందు పావుల బిళ్ళ వచ్చే చూసారా, అంత బిళ్ళ లాంటి ఒక పరికరాన్ని అమరుస్తారు. దాంట్లోంచి 64 వైర్లు మెదడులోకి వెళ్ళి ఉంటాయి. ఒక్కొక్క వైర్లో మళ్ళీ 16 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో మొత్తం దగ్గర 1024 వైర్ ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ అంతా కూడా ఉంటాయి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు, దీన్ని ఆ సౌలభ్యం ఉంటుంది. సో ఈ చిన్న రంధ్రం గుండా వైర్లు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపించేవాళ్ళు. సో బ్రెయిన్ అంతా కూడా వైర్ చేసి పెడతారు. దీంతో నేను చెప్పి ఇప్పుడు ఏమిటి, ఈ పైన ఉన్నటువంటి పరికరము బ్లూటూత్ ద్వారా, ఇప్పుడు మన ఇయర్ ఫోన్స్ ఇవన్నీ బ్లూటూత్ ద్వారా నడుస్తాయి కదా, ఆ బ్లూటూత్ ద్వారా మన ఫోన్ కనెక్ట్ అవుతాయి. సో మన ఫోన్ ద్వారా ఏ పరికరాలనైతే మనం కంట్రోల్ చేయగలము, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే వచ్చింది చాలా, మీరు ఫోన్తో ఇంట్లో లైట్లన్నీ ఆన్ చేసుకోవచ్చు, మీరు కార్ స్టార్ట్ చేసుకోవచ్చు, మీ డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లా ఫోన్తో. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త యాపిల్ ఫోన్స్ వచ్చాయనుకోండి, దాంతో మీరు చేయగలిగే పనులు, దాంతో మీరు కంట్రోల్ చేయగలిగేటటువంటివి ఇట్లాంటి చాలా ఉంటాయి. దాంట్లో 1000 మంది కాంటాక్ట్స్తో మీరు మాట్లాడగలరు, వీడియో చాట్ చేయగలరు, ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఫోన్తో ఏ పనులు అయితే చేయగలరో అన్నీ కూడా ఈ బ్లూటూత్ ద్వారా మనం ఈ పరికరానికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీరు జస్ట్ ఆలోచిస్తే అవన్నీ చేయగలరు. నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ఆలోచించిన ఒక్కొక్కసారి మీ కంటి చూపుతో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు కంటి చూపుతో కంప్యూటర్ స్క్రీన్ మీద టైప్ చేయగలరు, ఎట్లా అంటే అది కర్సర్ కదిలిపోయి మీకు కావాల్సింది వస్తుంది, కొంత మాట్లాడలేని వాళ్ళకి లాంటివి. సో ఇట్లాంటివన్నీ బ్లూటూత్ ద్వారా మెదడుకు లింక్ అయ్యి అది చేయగలదు. సో ఇది మామూలు మనుషులకి. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు లైబ్రరీస్, ఇప్పుడు మన ఫోన్ 1 TB ఉన్నటువంటి మెమరీ ఉన్న యాపిల్ ఫోన్ వచ్చేసింది మనకి. 1 TB అంటే టెరా అంటే 10^14 అంటే 1 కోటి ఉన్నటువంటి మెమరీ ఉన్నటువంటి ఫోన్, 1 కోట్ల అన్నమాట. అంత మెమరీ బయట ఉన్నటువంటి ఫోన్ ఇప్పుడు అందరికి మనం కొనుక్కోవచ్చు. అది అంత ఫోనే ఉంది కదా, అలాంటిది పెద్ద లైబ్రరీ మీరు ఫోన్లో కనెక్ట్ అయి ఉన్నట్టు, అట్లీస్ట్ ఆన్లైన్ కనెక్ట్ అయినా చాలు, ఒక లైబ్రరీతో మీకు ఫోన్లో కనెక్షన్ ఉందనుకోండి, ఆ లైబ్రరీ మొత్తం మీరు ఆలోచనతో మీరు చదివేయగలరు. అంతేకాకుండా మీరు మర్చిపోయే అవకాశమే లేదు, ఎందుకంటే ఆ లైబ్రరీ అంతా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా మీరు లైబ్రరీలో స్టోర్ చేసి పెట్టుకుంటారు. సో మీరు జస్ట్ ఆలోచిస్తే చాలు, అదంతా యాక్సెస్ చేయగలరు, మళ్ళీ ఇది పర్మనెంట్గా మీరు స్టోర్ చేసుకోగలరు. అంటే అపారమైన జ్ఞానం, మరుపు లేనటువంటి మెమరీ, మరుపు లేనటువంటి జ్ఞాపక శక్తి. సో ఇది పాసిబుల్, ఈ రోజునే పాసిబుల్. సో ఇది మామూలు మనుషులకి. ఇకపోతే దురదృష్టవశాత్తు పక్షవాతం వచ్చి మాట మాట్లాడిన వాళ్ళు ఉంటారు, చూడలేని వాళ్ళు ఉంటారు, చీకాలు పనిచేయలే వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్థితి దుర్భరం. నిజానికి వాళ్ళ గురించి మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఇది. అఫ్ కోర్స్ దానికి మిగతా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి చూస్తున్నాం. సో ఒకళ్ళకి పక్షవాతం వచ్చింది, మాట పడిపోయింది, సో కాలు చేయి పనిచేయడంలే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయగలరు, ఫర్ ఎగ్జాంపుల్ మాట పడిపోయింది ఎవరికన్నా. సో ఈ న్యూరాలింక్ సహాయంతో ఆ వైర్ను తీసుకెళ్ళి మాట వచ్చేటటువంటి ఏరియా బ్రెయిన్లో ఉంటుంది, ఈ పుర్ర పైభాగంలో ఉంటుంది, దాని మీద చిన్న వైర్ పెడతాడు. సో ఎవరైతే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు వినగలరు కానీ మాట్లాడలేరు, సో వాళ్ళు వింటారు, విని వాళ్ళు అనుకున్నది వాళ్ళ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కొంతమంది అది చెప్పే ముందు కొంతమందికి ఏంటంటే పూర్తిగా మాట పోదు, కొంత చిన్న చిన్న సౌండ్స్ చేయగలరు,
అప్పుడు ఆ సౌండ్స్ని కంప్యూటరు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమి మనసులో అనుకుని ఆ సౌండ్ వచ్చింది అని అనలైజ్ చేసి అది ఆ ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద మనలాంటి మన ఫేస్ ఉన్నట్టు ఇంకో ఫేస్ వస్తుంది మనకి, అంటే మన ఫేసే అక్కడ కనిపిస్తుంటుంది, పూర్తిగా మాట్లాడుతూ ఉంటుంది. సో మనం అనుకుంటే అది మాట్లాడుతుంది. అంతేకాకుండా ఆ మాత్రం మాటలు కూడా మాట్లాడలేరు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారో కంప్యూటర్ స్క్రీన్ మీద టెక్స్ట్ లాగా వస్తుంది, ఇంగ్లీష్ కానివ్వండి తెలుగు కానివ్వండి మీకు ఏం కావాలంటే. ఇట్లాంటివన్నీ ఈ రోజునే పాసిబుల్, ఈరోజు మనం ఉన్న టెక్నాలజీతో ఇవన్నీ మనం చేయగలం. కొంతమందికి చూపు లేని వాళ్ళు ఉంటారు, సో పుట్టుబుడ్డి వాళ్ళు, పుట్టిన తర్వాత చూపు పోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు పాప. అలాంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఇదే పరికరం ద్వారా ఇప్పుడు చూపుని కంట్రోల్ చేసేటటువంటి మెదడు ఏరియా పూర్తి మెదడు వెనక భాగంలో ఉంటుంది. సో అక్కడ పెడతాడు ఈ వైరు, పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం తల పుర్ర చుట్టూ కూడా కెమెరా పెట్టేస్తాడు. ఆ కెమెరా అయితే మొత్తం అంతా ఇమేజ్ ఎక్వైర్ చేస్తుంది, ఎక్వైర్ చేసి అది మెదడుకి పంపిస్తుంది. ఆ మెదడు ఇది బ్లూటూత్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మెదడుకి అందిస్తే మెదడు దాన్ని ఇమేజెస్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ప్రస్తుతం ఈ న్యూరాలింక్ ప్రకారం ఉన్న టెక్నాలజీతో ఇది ఇప్పుడు పుట్టింది నిజానికి, ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని వాళ్ళు తయారు చేయగలిగారు. సో పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసారా, అంత చక్కగా కనిపిస్తుంటుంది కానీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అలాంటి ఇమేజ్ వచ్చేసింది ఇప్పటికి. సో బ్లాక్ అండ్ వైట్లో చూడగలరు, ఈ ఇమేజ్ క్లారిటీ పర్ఫెక్ట్ షార్ప్గా లేదు కానీ ఈ ఓ మాదిరిగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఒక వీడియో గేమ్ చూసినట్టుగా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ వీడియో గేమ్ చూసినట్టుగా 360 degree వ్యూ చూపు లేని వాళ్ళకి మనం క్రియేట్ చేయగలం ఈ రోజున. సో ఇవన్నీ ఎంత అద్భుతాలు కదా, తలుచుకుంటేనే మనం ఏంటంటే ఊహించలేనటువంటివి. సో పక్షవాతం వస్తుంది, చెయ్యికాలు నడవదు, అట్లాంటి వాళ్ళకి సేమ్ ఆ బ్రెయిన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, చెయ్యికాలు కంట్రోల్ చేసే ఏరియాస్ కరెక్ట్గా పుర్రి పైభాగంలో ఉంటాయి, ఆ ఏరియాలో వాళ్ళు ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని స్టిమ్యులేట్ చేయగలరు. సో అది ఇంకోటి చేయక్కల మన ఆలోచన, ఇప్పుడు చేయి కదలాలి అంటే కదులుతుంది, అట్లా ఇవన్నీ చేయగలిగేటటువంటి శక్తి మనలోకి వచ్చింది. ఇవన్నీ న్యూరాలింక్ ద్వారా సాధ్యం, ఇది ఆల్రెడీ ఇంప్లాంట్ కూడా అయిపోయింది, ఇది దీనిలో కొంత ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేయగలిగితే వీడు ఇవన్నీ చేయగలిగిన మిషన్ తయారు చేసిన వాడు ఇట్లాంటి రాబోట్స్ని తయారు చేయలేడా? సో ఇట్లాంటి చాలా మోరల్ క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. సో అందువల్ల ఏం చేశారంటే దీన్ని వాళ్ళు ఏమి చెయ్యగలరు అనేటటువంటిది పూర్తిగా వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకు చాలా క్వశ్చన్లు వస్తాయి దీని మీద, నువ్వు మరీ ఇంత ఒక రక్షట్ల బ్రహ్మరక్షట్లాగా అయిపోతే మా అందరికి డేంజర్ కదా, నువ్వు అఫ్కోర్స్ నువ్వు చేసే మంచి చెప్తున్నావు, నువ్వు చెడు కూడా చేయగలవు కదా, నీకు పవర్ ఉన్నది కాబట్టి నువ్వు చెడుగా వాడుకోగలవు అనేటటువంటిది మాకేంటి. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు సినిమాలో చూసినట్టుగానే ఇప్పుడు మనుషులు చాలామంది రాక్షసుల్ని జాంబీస్ అంటారు చూసారా, అట్లా అలాంటి వాళ్ళని తయారు చేయగలడేమో మనకేం తెలుసు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళని బతికించి వాడు ఇట్లా మన మీద పెట్టగలడు, ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ USFDA అంటారు, US కంట్రోల్ బాడీ, అది డ్రగ్ కంట్రోల్ బాడీ, వాళ్ళు దీనికి అనుమతి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేను ఎక్స్పెరిమెంటల్ చేసుకుంటున్నాను, మీరు నాకు అవసరం లేదని చెప్పాడు. సో ఇది పూర్తిగా అప్రూవ్డ్ కాదు, కానీ వాళ్ళు చెయ్యి 100 పనులు చేయగలిగితే ఈ డివైస్తో వాళ్ళు చెప్పింది 2 పనులు చెప్పారంతే. సో ఇంకా చేయగలిగినటువంటివి ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళు దాని గురించి మాట్లాడట్లా. ఒకటి అఫ్కోర్స్ ఇట్లాంటివన్నీ కూడా బాగా ఏ రీసెర్చ్కి అయితే డబ్బు బాగా అవసరం వస్తుంది, ఇవన్నీ మిలిటరీ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవి మోస్ట్లీ మిలిటరీ సైడ్ ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది, డెఫినెట్గా ఉంటుంది, అనుమానం లేదు దాంట్లో. మనుషులకు అందిన దానికంటే మిలిటరీ టెక్నాలజీ ఇంకా ఎన్నో రెట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మిలిటరీ అని అంతే, ఇండియన్ మిలిటరీకి మన ఇంటర్నెట్ అక్కర్లా, వాళ్ళ సొంత మిలిటరీ ఉంది, వాళ్ళ సొంత ఇంటర్నెట్ ఉంది వాళ్ళకి, మన భారతదేశంలో తయారు చేసినటువంటి మన శాటిలైట్లే ఉన్నాయి. సో అట్లా మిలిటరీ అప్లికేషన్స్ ప్రజలకు ప్రజలకి దొరికిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయి. సో దీనికి మిలిటరీ అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డబ్బులు కూడా, ఫండింగ్ డబ్బులు అంటే రీసెర్చ్కి ఫండింగ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదంతా పక్కన పెడదాం, మనకి అందుబాటులో ఏమున్న దూరం గురించి మాట్లాడితే ఇది. సో అతను అడిగారు, ఇప్పుడు నువ్వు చెప్పిన కొన్ని ఉన్నా ఇంకా చేయగలవా అంటే ఆయన అన్నాడు, అంటే అఫ్కోర్స్ అప్పుడు ఏమి, ఇప్పుడు అంత పవర్ఫుల్ మనుషులు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయబడుతుంది వాళ్ళు ఏమన్నారని. సో అతను చెప్పింది వీణాలుగా చెప్పాడు, ప్రస్తుతానికి అతను చేయలేనిది అతని గురించి అసలు మాట్లాడలే. సో అతను పేషెంట్ల గురించి మేము తయారు చేసాం కాబట్టి మెదడు ఎట్లాంటి జబ్బు ఉన్న వాళ్ళనైనా, పక్షవాతం వచ్చిన వాళ్ళైనా, ఎలాంటి మెదడు జబ్బు వచ్చిన వాళ్ళైనా నేను తిరిగి వాళ్ళ నార్మల్ మనుషులుగా, ఆల్మోస్ట్ నార్మల్ మనుషులుగా నేను చేయగలను. ఒకటి, మానసిక వ్యాధి ఎవరికైనా ఉన్నట్లయితే ఆ ఎలక్ట్రోడ్ స్టిమ్యులేషన్ ద్వారా ఆ ఇంబ్యాలెన్సెస్, మన మానసిక వ్యాధులు చాలా వరకు కూడా మెదడులో ఉన్న కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయనేటటువంటిది ప్రూవ్డ్. సో
మానసిక వ్యాధి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సహాయంతో నేను దాన్ని నిర్మూలించగలను. దీర్ఘకాలిక మెదడు వ్యాపులు పార్కిన్సనిజం, లేకపోతే వయసు పెద్దగా ఉన్న వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది, వాళ్ళు డిమెన్షియా అంటాం. సో అంటే వయసు పెరిగిన కొద్దికి వాళ్ళ మరుపు పెరిగిపోతుంటుంది, మర్చిపోతుంటారు. ఒక లెవెల్కి వచ్చేసరికి చుట్టుపక్కల మర్చిపోతారు, పిల్లలు కూడా మర్చిపోతారు, అంత సివియర్గా ఉంటుంది బాగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా నేను తిరిగి వాళ్ళ మెమరీ అంతా రిస్టోర్ చేయగలను. సో ఇట్లాంటి కొన్ని మెడికల్ అప్లికేషన్స్ చెప్పాడు ఆయన. సో అఫ్ కోర్స్ మిగతావన్నింటినీ జరిగే వాతను మాట్లాడాలి. ఇలాంటివన్నీ కూడా ఈరోజు న్యూరాలింక్ సహాయంతో ఇవన్నీ కూడా సాధ్యం. సో ఎంత అద్భుతంగా ఇది ఫ్యూచర్ ఉండబోతుందో మనకు తెలుస్తోంది. కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఈ ఫ్యూచర్లో జరగగలిగేవి అనేవి ఆ స్పీడ్ కూడా పెరిగిపోయింది. వన్స్ కంప్యూటర్ అంటూ ఈ కొత్త పరికరాలు వచ్చిన తర్వాత ఎప్పుడో మనం చేయగలము. అంటే మన సైన్స్ స్పేస్ చూసుకున్నప్పుడు, అంటే సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది అనే వేగం ఏదైనా చూసారో అది విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిపోయి ఎప్పుడో మనకు అనుకున్నవి ఈ రోజునే మన సాధ్యం అయ్యేటటువంటి అంశం ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి అద్భుతాలు ఇంకా అలాగే మర్చిపోకుండా ముందే చెప్తున్నా. సో ఇది మరి తల పుర్రె ఆపరేషన్ అవసరం అనుకుంటున్నాం కదా. సో ఈ పుర్రె ఆపరేషన్ లేకుండా చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాం, అది కూడా అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే న్యూరోలింక్ కాదు, దానికి ఇంకొక కంపెనీ వాళ్ళు తయారు చేశారు దాన్ని. దాని పేరు ఏమంటారంటే స్టెంట్ రోడ్ అంటారు. స్టెంట్ రోడ్, ఎలక్ట్రోడ్ స్టెంట్ కలిపి ఎలక్ట్రోడ్నే స్టెంట్ లాగా మార్చి చేసినటువంటిది. అదేం చేస్తారు, మెడను ఉన్నటువంటి ఒక వీన్, ఒక సిరలో దాని నుంచి ఎంటర్ అయిపోయి మెదడులో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ స్టెంట్ని అమరుస్తారు. ఆ స్టెంట్ ఎలక్ట్రోడ్ అనమాట. నేను చెప్పిన వైర్లన్నీ ఉన్నా చూసారా, ఆ వైర్లన్నీ ఒక స్టెంట్ లాగా ఉంటుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ బ్రెయిన్ ఏరియా కావాలంటే ఆ బ్రెయిన్ ఏరియాలో ఆ స్టెంట్ని అమర్చవచ్చు. సరే, ఇప్పుడు న్యూరాలజీ చేసే పనులన్నీ అది చేయగలదు. ఈ స్టెంట్ రోడ్ అనేది ఒక బ్రిటిష్ కంపెనీ, ఇలాన్ మస్క్ అమెరికన్ కంపెనీ, ఇది బ్రిటిష్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఇది స్టెంట్ రోడ్ అనేది. సో ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో ఎన్నో అతి త్వరలోనే మనం చూడబోతున్నాం. ఎంత అందుబాటులో ఉంటాయి మామూలు ప్రజలకి అనేటటువంటి తర్వాత అంశం. మోస్ట్లీ కాస్ట్లీగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్నాయి కాబట్టి. బట్ స్టిల్ ఇది పాసిబుల్. సో ఈ పాసిబిలిటీ అంటూ వచ్చిన తర్వాత దాని కాస్ట్ తగ్గడం మేల. ఎందుకు ఇప్పుడు న్యూరాలింక్ వల్ల ఇన్ని పాసిబుల్, స్టెంట్ రోడ్ అని ఆల్రెడీ చెప్పాను, ఇట్లాంటి ఇంకో రెండు కంపెనీలు ఉన్నాయి, అన్ని బ్రిటిష్ కంపెనీలు, ఇంకో రెండు కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్కి వచ్చేసారు. సో కాంపిటీషన్ పెరిగితే దాని కాస్ట్ తగ్గుతుంది. ఇంకా ఇలాంటి కంపెనీలు ఇంకా వచ్చాయనుకోండి, ఇంకా కాస్ట్ తగ్గిస్తారు వాళ్ళు, కాంపిటీషన్ ఉంది కాబట్టి. సో ఇట్లాంటి కంపెనీలు రాగా 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 దీని కాస్ట్ కూడా తగ్గి ఇవన్నీ మనకి మామూలు మనుషులకి అందుబాటులో ఉండే లెవెల్ మేబీ ఇంకో 20 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనే వచ్చేచ్చేమో. సో ఇవన్నీ కూడా అద్భుతాలు మనం జీవితంలో మన లైఫ్లోనే మనం చూడబోతున్నామండి. సో ఇవన్నీ చూడటానికి మనం పెట్టుబుట్టాం కాబోలు బహుశా. ఎనివే, ఆల్ రాబోయేవన్నీ మంచి రోజులే. నమస్కారం అండి.